श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। 2021 संवत्सरं फिब्रवरी 12వ तेदी नुंचि शुक्रमौढ्यमे प्रारंभमवुतोंदि। शुक्रमौढ्यमेलो ये पनुलु चेयवच्चो ये पनुलु चेयकूडदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। 2021 फिब्रवरी 12వ तेदी नुंचि मे नेल 4వ तेदी वरकु शुक्रमौढ्यमे उंदि। दीने शुक्र मूढ़म अने पेर तो पीलार शुक्र मौढ़्यम जरूरत समय में कोई पनल चयकू कोई पनल चयवच शुक्र मौढ़्यम जरूरत पेलिचू उपनयन वेकू गृह प्रवेश गृहारंभम चुस्कूद गृहारंभ अंत शंकुस्थापन शंकुस्थापन लाट कार्यक्रम पद मंदी पीलि भोजन बेटे एला पनयकूद इंट मुं तोरण गटे ये पनयकूद ముహూర్త బలం ఉన్నటువంటి ఎలాంటి పనులు శుక్రమౌఢ్యములో చేయకూడదు। అంటే ఒక పనికి ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం ఉన్న ఏ పనులు శుక్రమౌఢ్యములో చేయకూడదు। అయితే దేవతా పూజలు చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు। అలాగే ఎవరైనా సరే ఇల్లు మారాలంటే శుక్రమౌఢ్యమే ఉన్న సమయంలో ఇల్లు మారకూడదు। శుక్రమౌఢ్యం ఉన్న సమయంలో అద్దె ఇంటికి వెళ్ళకూడదు। అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తే ఇక వెళ్ళక తప్పదు అనుకుంటే ఆపద్ధర్మంగా వెళ్ళవచ్చు। అయితే మౌఢ్యమి పూర్తైన తర్వాత మళ్ళీ ఒకసారి పాలు పొంగించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి। అలాగే శుక్ర మౌఢ్యం ఉన్న సమయంలో వాహనాలు కూడా కొనుక్కోకూడదు, కొత్త బండి కొనుక్కోకూడదు ఆపద్ధర్మంగా। అత్యవసరం అయితే మాత్రం అలాంటి పరిస్థితుల్లో కొంత ధనాన్ని ఇచ్చి ఆ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు। అలాగే ఈ శుక్ర మౌఢ్యం ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు, ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్లు ఇలాంటివి మాత్రం గౌరీ పంచాంగం చూసి శుభ సమయం చూసుకొని వాటిని నిర్వహించుకోవచ్చు। ఈ శుక్రమౌఢ్యం ఉన్న సమయంలో ఆపద్ధర్మంగా అప్పు ఇవ్వవచ్చు, అప్పు తీసుకోవచ్చు, అందులో ఎలాంటి దోషమూ లేదు। అన్నప్రాసన నామకరణం ఇవి ఈ శుక్రమౌఢ్యంలో చేసుకోవచ్చు। పిల్లల్ని తొట్టిలో వేయాలంటే కూడా ఈ మౌఢ్యంలో వేయొచ్చు, కానీ అక్షరాభ్యాసం మాత్రం చేయకూడదు। ఎందుకంటే అక్షరాభ్యాసానికి ముహూర్తం ఉంటుంది కాబట్టి అక్షరాభ్యాసం మాత్రం శుక్రమౌఢ్యంలో చేయకూడదు। గ్రహదోష నివారణకు జపాలు శుక్రమౌఢ్యములో చేయించుకుంటే చాలా మంచిది। గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దానాలు శుక్రమౌఢ్యములో ఇచ్చుకుంటే చాలా మంచిది। అలాగే అసలు ఈ శుక్రమౌఢ్యములో రోజు ఒక మంత్రం చదువుకుంటే చాలా మంచిది। ఆ మంత్రం ఏంటంటే ఓం ఘం శుక్రాయ నమః, ఇది మంత్రం ఓం ఘం శుక్రాయ నమః। ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదివితే శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత శుక్రుడి బలం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది। అది కూడా ఈ మంత్రం ప్రత్యేకంగా ఎవరు చెప్పించుకోవాలంటే జాతకం పరంగా వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు, తులా లగ్నానికి అధిపతి శుక్రుడు। కాబట్టి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ మంత్రం చదివితే చాలా మంచిది। అలాగే శుక్రుడికి బుధుడు మిత్రుడు కాబట్టి బుధుడి లగ్నాలైనటువంటి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు, కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ మంత్రం చదివితే చాలా మంచిది। అలాగే శుక్రుడికి శని కూడా మిత్రుడు కాబట్టి శని లగ్నాలైనటువంటి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు, కుంభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ మంత్రం చదివితే చాలా మంచిది। కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా 6 లగ్నాల్లో పుట్టిన వాళ్ళు ఈ మంత్రం చదివితే విశేషంగా శుక్రుడి బలం వల్ల మే 4 తర్వాత అద్భుతమైన రాజయోగం పడుతుంది। ఆ 6 లగ్నాల వాళ్ళు ఎవరంటే వృషభ లగ్నం, తులా లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం। ఈ 6 లగ్నాల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్ర మంత్రాన్ని రోజు చదువుకోండి। మిగిలిన లగ్నాల్లో జన్మించినా కూడా ఈ శుక్ర మంత్రాన్ని చదువుకోవచ్చు। ఈ శుక్ర మంత్రం చదివితే మే 4 తర్వాత మౌఢ్యమి పూర్తయ్యాక శుక్రుడి అనుగ్రహం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది। నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।